కలపూడి గ్రామంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన నాయక్ ఏ విధంగా తన బాధను తెలియజేస్తున్నాడు, ఏ విధంగా ప్రజలు ఎంత ఆగ్రహంగా కోపంగా ఉన్నారు, లాక్డౌన్ సమయంలో కష్టాల్లో ఉపాధి లేక పనులు లేక భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, గ్రామాల్లో ఇళ్లలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, ఉపాధి హామీ కూలీల దగ్గర నుంచి, లేకపోతే పెద్ద ఎత్తున ఉన్న కార్మికుల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు లాక్డౌన్ సమయంలో మార్చి 22 దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో, ఉపాధి లేని పరిస్థితుల్లో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు పెరగటం కానీ, కరెంటు వినియోగం మరి పేరు మీద మొత్తం ఏదైతే మొత్తం 2 నెలల బిల్లు కూడా కలిపేసి కేటగిరీలు మార్చేసి కరెంటు బిల్లులు పెంచేసి మీ ఇష్టారాజ్యంగా దోపిడీ కార్యక్రమం మొదలుపెట్టారంటే ఇది చాలా దుర్మార్గం, చాలా బాధ్యతారాహిత్యం. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు, పెంచమని కూడా చెప్పాం పెంచలేదు. మరి ఇవాళ మీరు సంవత్సరం తిరగకుండానే ఈ విధంగా కస్టమర్ ఛార్జెస్ పేరిట మీద కానివ్వండి, లేకపోతే 2 నెలలు ఈ బిల్లులన్నీ కూడా కలిపేసి కేటగిరీలు మార్చేసి కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచేసి ఈ విధంగా బిల్లులు పంపించారంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా, ఇంతకన్నా అమానుషం ఏమైనా ఉంటుందా, ఇంతకన్నా బాధ్యత రాజ్యం ఏమైనా ఉంటుందా? ఒకటే చెప్తా ఉన్నాం, ఎట్టి బస్సులో పెరిగిన బిల్లులు కట్టడానికి సిద్ధంగా ప్రజలు లేరు, వాళ్ళ బాధని ఆవేదనని ఒక ప్రజాప్రతినిధి తెలియజేస్తున్నాడు మీకు. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీను నాయక్, వాళ్ళప్పుడు పంచాయతీ వార్డు మెంబర్ పనిచేశాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి కరెంటు బిల్లు ఇటు పక్కన ఉన్నది ఫిబ్రవరి నెల నుంచి మార్చి 22 కట్టమని అధికారులు 574 రూపాయలు బిల్లు ఇక్కడ మీరు చూస్తున్నారు, 574 రూపాయలుతో ఉన్న ఈ బిల్లు. అలాగే మార్చి నెల 22 నుంచి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇవాళ వరకు ప్రజలు ఇళ్లలో నుంచి రాకుండా ఇళ్లలోనే ఉంటూ కూలి పనులు చేసుకునే పరిస్థితి లేక అద్దెలలో ఉండే వాళ్ళకి ఈ రోజు మేము భవన నిర్మాణ కార్మికులకు కానీ ఇళ్లలో పనిచేసిన వాళ్ళు కానీ ఇతర కూలి పనులు కానీ ఇదంతా చేసుకునే వాళ్ళకి ఇంటద్దెలు కట్టుకునే పరిస్థితి లేక అల్లాడిపోతా ఉంటే ఈ రోజు ఇదే ప్రభుత్వం ఇదే ఇంటికి వచ్చిన బిల్లు 4652 రూపాయలు ఈ బిల్లు. ఒక్కసారి చూడండి, ఇక్కడ గతంలో ఏదైతే ఉందో 574కిను ఇక్కడ 4652 రూపాయలు ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. ఈ రోజున ఈ బిల్లులు వచ్చాక గత 3 నెలలుగా ఈ ఇంటద్దెలు కట్టుకోలేని పరిస్థితి లేక ఇళ్లద్దెలతో ఇంటి వాండర్లతో చాలా ఇబ్బందులు పడుతూ నరకం చూస్తూ ఇళ్లద్దెలు కట్టుకోలేకుండా ఇంటి వాండర్లు ఇళ్ళు ఖాళీ చేయమన్నా సరే అయ్యా బాబుని దండాలు దశకాలు పెట్టుకుంటూ వాళ్ళ పరిస్థితికి కాళ్ళు పట్టుకునే బదులంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 4652 రూపాయలు కరెంటు బిల్లు ఇచ్చిన తర్వాత లబోదిబోమని ఎడుతున్నారు. ఈ బిల్లు కట్టాలా, ఇంటద్దెలు కట్టుకోవాలా, బ్రతకాలా చావాలా, వీళ్ళకి పనులు లేవు, ఏమీ లేవు. ఈ ప్రభుత్వం ఈ సమయంలో పేద ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఈ కరెంటు బిల్లుతో కూడా చాలా దారుణంగా ఇంటి ఇళ్లవానల కంటే ఘోరంగా ఈ ప్రభుత్వం వేధిస్తా ఉంది ప్రజలను, పేద ప్రజలను కూడా. ఇంటద్దెలు కట్టుకోలేనటువంటి పేద ప్రజలు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రోజున 574 కరెంటు బిల్లుకి 4652 రూపాయలు కరెంటు బిల్లుకి ఒక మహిళ సింగిల్ గా ఉండే బిల్లులో అంటే ఆ మహిళ ఎంత కరెంటు వాడి ఉండాలి ఇంట్లో కూర్చొని స్టే సేఫ్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఎవరిని ఇళ్లలోకి రానికుండా లాక్డౌన్ అనే కార్యక్రమం ద్వారా ఇవాళ దేశ ప్రధాని దగ్గర నుంచి అందరూ చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కరెంటు బిల్లుల మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నాడు పేద ప్రజలతో. ఈ పేద ప్రజలు కరెంటు బిల్లు కట్టుకోలేక ఇది చేయలేక పైపెచ్చి అధికారులు కూడా ఈ కరెంటు బిల్లు కట్టని పక్షంలో ఫీజులు పీకుతామని బెదిరిస్తా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ కరెంటు బిల్లుల దగ్గర నుంచి ఈ అద్దెల దగ్గర నుంచి ఈ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండకపోతే కనుక ప్రజలందరూ తిరగబడే పరిస్థితి వస్తుంది, తిరగబడతామని కూడా చెబుతా ఉన్నారు. దీనికి నిరసనగా ఇవన్నీ ఈ కరెంటు బిల్లు తగలబెడతా ఉన్నారు. పేదవాడి ఆవేదన బాధ ఇప్పుడు మీరు నాయక్ చెప్పారు, ఏ విధంగా కరెంటు బిల్లులు పెరిగాయి, ఏ విధంగా బాధ్యతారాహిత్యంగా కరెంటు బిల్లు పెంచారు. ఇవాళ లాక్డౌన్ సమయంలో గ్రామాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి రాకుండా సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించిన పౌరుల మీద దుర్మార్గంగా నెల నెలల బిల్లు కల్పేసుకొని ఇవాళ మీ ఖజానా నింపుకోవటానికి ఈ విధంగా దారి దోపిడిలాగా కరెంటు బాధుడు కరెంటు దోపిడీ అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఒక సామాన్యుడు బాధపడతా తెచ్చి కరెంటు బిల్లుని ఈ విధంగా ప్రజల కళ్ళ ముందే మరి ఇవాళ ప్రజలు చూసే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని
చూపిస్తా ఉన్నాడు. ఇది ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడు ప్రతి వినియోగదారుడు కూడా ఈ విధంగా దాడి చేస్తారా, ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతారా, ఈ విధంగా మా అన్యాయం చేస్తారా అని చెప్పేసి ఇవాళ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. వాటి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కరెంటు బిల్లులు వసూలు చేసే కార్యక్రమాన్ని పక్కన పెట్టండి, మీ వసూళ్లు మీ దోపిడీ కార్యక్రమాలు పక్కన పెట్టండి.